हाय हेलो अंदर की नमस्कार वेलकम टू वन टीवी न्यूज़ नेनु मी आदित्य कड़पुलो उन्ना जीवितं अज्ञातवास जीवितं कड़पु नुंडी बयटपड्डाक प्रजा जीवितं अंटू प्रजा गायकुडिगा पेरु पोंदिन तेलंगाणा बिड्ड गद्दर कोद्दि गंटल क्रितं शीवैक्यं चेंदारु गत नेलो तेलंगाणालो स्वच्छमैन प्रजा पालन कोसं प्रजल तरपुन पार्टी एर्पाटु चेयनि चेप्पिन गद्दर इक लेडु अनि चेप्पडं बाधाकरं 15 రోజుల క్రితం అపోలో స్పెక్ట్రం ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకున్న గద్దర్ కోలుకోలేక ఇవాల కొద్ది గంటల క్రితం మరణించినట్లు అపోలో వైద్యులు కుటుంబ సభ్యులు ధృవీకరించారు దశాబ్ద కాలంగా తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రజలకు సుపరిచితులైన గద్దర్ ప్రజా గాయకుడిగా విశిష్టమైన పేరు పొందారు ఇక తెలంగాణ సాంస్కృతిని సాంప్రదాయాన్ని తెలంగాణ రాచరిక వైభవాన్ని అప్పటి తెలంగాణ ప్రజల బానిస బతుకును తన గళం తన కలం ద్వారా ప్రపంచానికి తెలియజేసిన గద్దర్ విప్లవ గాయకుడిగా స్థిరపడ్డారు గద్దర్ అసల పేరు గుమ్మడి విట్టల్రావు వీరు 1949 లో మెదక్ జిల్లా తుఫ్రాన్లో జన్మించారు తెలుగు నేలను విడిచి వెళ్ళిన విప్లవ ప్రజా గాయకుడు గద్దర్ పై ప్రత్యేక కథనం అణచబడిన వర్గాలకు ఆశాజ్యోతి అయిన గద్దర్ 1949 లో తుఫ్రాన్లో జన్మించారు ఈ ప్రజా జీవితానికి ముందు గద్దర్ తన విద్యాభ్యాసం తర్వాత కెనరా బ్యాంకులో పనిచేశారు 1997 లో ఆయన తన నివాసంలో ఉండగా గ్రీన్ టైగర్ అటాక్ జరిగింది ఆ సమయంలో బుల్లెట్ వెన్నెముకలో ఉండిపోయింది అయితే అప్పుడే వైద్యులు బుల్లెట్ తీస్తే తన ప్రాణానికే ప్రమాదమని చెప్పారు కానీ కొద్ది రోజుల కిందట గుండె సంబంధిత యూరినరీ సమస్యలతో ఇబ్బంది పడుతూ గద్దర్ ధైర్యంగా ఆపరేషన్ కు వెళ్ళారు నాలుగు రోజుల ముందు వరకు కోలుకుంటారని చెప్పారు వైద్యులు కానీ ఇవాల హఠాన్ మరణం పొందారు నాలుగురు సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది 77 ఏళ్ల వయసుగల గద్దర్ తన జీవితమంతా ప్రజలను చైతన్యపరుస్తూ ఎన్నో పాటలతో అలరించారు ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలను 1970 సంవత్సరం నుండి ప్రజా జీవితం కోసం అన్నట్టు తన జీవితాన్ని కొనసాగించారు గద్దర్ పాట అన్న మాట అన్న స్వార్థ రాజకీయ ఎత్తులను ఎండగడుతూ ప్రజలలో చైతన్య భావాలను పురికొల్పుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు బంగారు తెలంగాణ కాదు పుచ్చిపోయిన తెలంగాణగా మార్చావంటూ కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేక పోరాటం చేయడానికి ఇటీవల కాలంలో రాజకీయంలో రావాలన్న ఆలోచనతో తనలో ఉన్న బుల్లెట్ కాదు తన ముందు ఉన్న ప్రజా క్షేమమే ప్రధానమన్న ఆలోచనతో ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో నేను సైతం ప్రజా జీవితంలో అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడే యోచన చేశారు గద్దర్ ఈ విషయాన్ని పల్లు సమావేశాల్లో మీడియా సమావేశాల్లో వెల్లడి చేశారు ఈ మధ్య కాలంలోనే ఖమ్మంలో జరిగిన మీట్లో రాహుల్ గాంధీని కలిసిన గద్దర్ ప్రేమపూరితమైన ఆలింగనం చేసుకున్నారు అప్పటి నుండి గద్దర్ కాంగ్రెస్ లో చేరుతున్నాడన్న వార్తలు హల్చల్లయ్యాయి గద్దర్ పాట ఒక తూట లాంటిదని పాలకులలో ఉన్న అలసత్వాన్ని నిర్లక్ష్యాన్ని స్వార్థపూరిత ఆలోచనలను తన పాటలతో ఖండించేవారు అమ్మ తెలంగాణమా పొద్దు పొడుస్తున్నా అన్న పాటతో తెలంగాణ ఉద్యమంలో ఊపు తెచ్చిన తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్ మా భూములు మాకు మా నీళ్లు మాకు మా పాలన మాకు కావాలి అంటూ ప్రజా పార్టీని స్థాపించాలనుకున్నారు గద్దర్ తెలంగాణ ప్రజా గాయకుడిగా ప్రజా హృదయాలలో నిలిచిపోయాడు అటు సినీ పరిశ్రమలో కూడా తనదైన స్థానం సాధించుకున్న గద్దర్ నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మ అన్న పాటకు నంది అవార్డును పొందారు అయితే ఆ నంది అవార్డును తిరస్కరించిన తొలి వ్యక్తిగా గద్దర్ నిలిచిపోయారు ఈ మధ్య కాలంలో విడుదలైన చిరంజీవి సినిమాలో కూడా నటించబోతున్నారన్న వార్తలు కూడా హల్చల్ చేశాయి బండెనక బండి కట్టి అన్న సినిమా పాటతో ప్రజా విప్లవ గాయకుడిగా పేరు పొందారు మా భూమి సినిమాలో వెండి తెరపై కనిపించారు ప్రజా యుద్ధ నౌక అన్న పేరుతో తెలంగాణ ఉద్యమంలో ఊపు తెచ్చారు గద్దర్ ఈ భూమి ఉన్నంత కాలం ఆయన పాట బతికే ఉంటుందని గద్దర్ను అభిమానించే ప్రజలు రాజకీయ నాయకులు అభిమానులు అభిప్రాయం సిరిమల్లె సెట్ కింద లచ్చుమమ్మ నీవు సినవోలి కూర్చున్న వెందుకమ్మ సిరిమల్లె సెట్ కింద లచ్చుమమ్మ ఐదు
సంవత్సరాల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిన గద్దర్ అడవుల్లో తిరుగుతూ ప్రతి చెట్టు పుట్టను పలకరిస్తూ ఎన్నో మేలిమి ముత్యము లాంటి జానపద పాటలను వెలుగులోకి తెచ్చారు. ప్రజల కోరికపై ఎన్నో వేదికలకి తెలంగాణతో ప్రజల్లో ఆలోచించే శక్తిని ఉత్సాహాన్ని ఇచ్చారు. స్వచ్ఛమైన మాట బంగారు తెలంగాణ ఆయుధ బాటగా సాగిన ఆయన జీవితంలో ఎన్నో సుడిగుంటాలు అయినా భగవంతుడిచ్చిన గలముతో అన్నిటినీ అవలీలగా ఎదుర్కొని ప్రజా విప్లవ గాయకుడిగా విప్లవకారుడిగా స్థిరపడిన గద్దర్ మన మధ్య లేకపోయినా ఆయన పాట చిరకాలంగా ఉండిపోతుంది. సిరిమల్లె సెట్టు కింద లచ్చుమమ్మా లచ్చుమమ్మా నీవు సినవోజి కూర్చున్న వెందుకమ్మా ఎందు